నమస్కారం. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. నేను అరుణ. యానంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో అహింస ధ్యాన సద్భావన శాఖహర ర్యాలీ నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో బుధవారం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో అహింస ధ్యాన సద్భావన శాఖహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యానాం పురవీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అహింసా మార్గం, కృష్ణుడి మార్గం అహింసా మార్గం. మరి దేవుళ్ళందరూ అహింసా మార్గాన్ని చెబితే మనం ఆ ఎగరగొట్టు హింసా మార్గంలో వెళ్తున్నాం. అందుకే హాస్పిటల్స్ కట్టించుకుంటున్నాం. ఇంటున్నారు యానం శివారు కనకాలపేట గ్రామంలో కనకదుర్గ ఆలయం పక్కన గల ప్రధాన మురికి కాలువలో సిల్ట్ అధికంగా ఉండడంతో నీరు నిలిచి దోమల బెడతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎట్టకేలకు అధికారులు స్పందించి బుధవారం ప్రత్యక్షంగా తిలకించి తొలగిస్తామని హామీ ఇచ్చారు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కనకదుర్గ ఆలయం పక్క గల ప్రధాన మురికి కాలువలో చెత్త సిల్ట్ అధికంగా ఉండడంతో నీరు నిలిచి దుర్వాసన దోమల బెడతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పోలీస్ బీట్ ఆఫీసర్ కోన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు సమస్యను అధికారులకు తెలుపగా బుధవారం ఏఈ మేడిసెట్ శ్రీనివాస్, జేఈ జోగిరాజులు ప్రత్యక్షంగా పర్యవేక్షించి వెను వెంటనే కాంట్రాక్టర్కు సూచనలు ఇచ్చి సిల్ట్ని వెంటనే తీసేయాలని ఆదేశించారు. సోమవారం నుండి పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, యువజన సభ్యులు, బీట్ ఆఫీసర్ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరువు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సరస్వతి దేవి జయంతోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి విద్యార్థులకు పెన్నులు అందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు వసంత పంచమి పర్వదినం మాఘశుద్ధ పంచమి సందర్భంగా సరస్వతి దేవి జయంతోత్సవమును పురస్కరించుకుని బుధవారం పాఠశాల కరస్పాండెంట్ శ్రీ చోడిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పూజలు జరిపిన పెన్నులను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి సలాద శ్రీరామచంద్రమూర్తి ఆలపించిన సరస్వతి గీతం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. శారదాని కృపను సోపరావమ్మా, వందనాలమ్మా తల్లి వందనాలమ్మా. సమస్త షణ్మంగళాని భవంతు శ్రీ మహాసరస్వతి దేవతాభ్యః. శ్రీ విద్యాలయంలో బాబీ సార్ గారి చేత ఇక సరస్వతి పూజ మీ అందరి సమక్షంలో కూడా జరిగింది కాబట్టి అందరికీ కూడా సరస్వతి కటాక్షం కలగాలని ఆ యొక్క సరస్వతి ప్రార్థిస్తూ ఇండియన్ మేజర్ ఓలటివి లక్ష్మీ వీర నరేష్ కు కేంద్ర ప్రభుత్వ సేవా పురస్కారం అవార్డు అందించిన సందర్భంగా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామ పురవీధులలో పూలమాలలు వేసి ఘనంగా సత్కరిస్తూ హారతులు పట్టారు. అనంతరం ఇంజరం శివాలయ ప్రాంగణంలో ఆత్మీయ సభ అధ్యక్షులుగా సర్పంచ్ ఆకేళ్ల లలిత సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బంధువులు, ఇంజరం క్లబ్ ప్రతినిధులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
లేదు దేశ సేవ ఉపాధ్యాయుడిగా నేను చిన్నప్పుడు వీళ్ళకి ప్రతిజ్ఞలు చేయిస్తూ ఉంటాం. భారతదేశపు నా మాతృభూమి, నా ప్రాణాన్ని దేశం కోసమైనా ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేయిస్తారు. అయితే ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేయడం వరకు కానీ జ్ఞాత కర్మాణి ప్రవేత తెలుసుకుని అది ఆచరణలో పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అది సప్రమాణంగా నిరూపించినటువంటి చిరంజీవి వీడి నరేష్. దీనికి నేను ఒక కొంచెం గర్వం. ముమ్మిడివరంలో బుధవారం చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో బుధవారం చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా శ్రీ బాలాజీ విద్యా సంస్థల యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక పూజలు, పాలు మరియు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. సరస్వతీదేవి అనుగ్రహం, కరుణా కటాక్షాలు కలిగి అందరూ బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి చేరుకునేలా సరస్వతీదేవి దీవించాలని కోరుకున్నారు. తాళ్లరేవు మండలం నేలపల్లి గ్రామానికి చెందిన పోలేరమ్మ దేవత ఆలయాన్ని బుధవారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రహరీగూడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back to Skyway News.
నాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలోని ఫిషర్మెన్స్ కాలనీలో ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరాయని, గ్రామస్తులు వాటిని నూతన గృహాలకు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కోరారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి మత్స్యకార కాలనీలో ఉన్న సుమారు 185 గృహాలకు మరమ్మతులు లేదా నూతన గృహాల నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద బుధవారం హోమం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పాత కోరంగి గ్రామంలో నూతనంగా సిద్ధి వినాయకుని ఆలయం నిర్మించారు. ఈ నెల 3వ తేదీన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగనున్న నేపథ్యంలో బుధవారం నుండి 3 రోజుల పాటు హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మా అందరికీ సంతోషంగా ఉంది. అలాగే గ్రామస్తులు అందరూ సహకారంతోనే, ఆర్థిక సహకారం, శ్రమ సహకారం, అన్ని సహకారాలతోనే ఈ కార్యక్రమం మేము నిర్విఘ్నంగా చేస్తున్నాం. అలా 31 నుండి కూడా పెద్దలతో నడుచుకుంటూ మీ యూత్ కుర్రలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ ఈ భక్తి రసమైన ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేస్తున్నాం. కనుక సంతోషంగా అందరికీ సంతోషమైన విషయం ఏంటంటే ఆ రోజు అన్న కార్యక్రమం ఉంది, అలాగే పూజా విధానం కూడా ఘనంగా జరుగుతుంది. కనుక అందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మా పాత కోరంగి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. త్రిరాత్రి దీక్షగా ఈ కార్యక్రమాన్ని ఆగమన సిద్ధాంత ప్రకారము, వేద వాంగ్మయ సూచన ప్రకారము జరిపించబడుతున్నది. ఇక్కడ యాగ ప్రతిష్టలో సర్వతో భద్రదాది మండలి, వాస్తు మండపము, యోగనీ మండపము, ఆదిత్యాది నవగ్రహ మండపములు, అలాగే సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆహ్వానము చేత ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నటువంటి ఈ గ్రామ పెద్దలు వారి అందరూ సహకరించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజున పృథ్వీకరణ, యాగశాల ప్రవేశ, అగ్నిప్రతిష్ట అనే కార్యక్రమం జరిగినవి. 2వ రోజున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరిగినవి. తదుపరి ధాన్యాదివాసము జరుగుతుంది. 3వ రోజున ఉదయం స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకములు జరుగుతాయి. తదనంతరము కూడా స్వామివారికి శ్రీ పుష్పయాగము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంకాల సమయంలో స్వామివారి శివాదివాసము 3/2/2017 శుక్రవారం ఉదయం 11:20 స్వామిమూర్తిని ప్రతిష్ఠింపచేసేది కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము కూడా లోక కళ్యాణార్థమై పూర్ణాహుతి, ఆ గ్రామ సంరక్షణ కొరకే ఆ యొక్క దీక్ష విరమణ జరుగుతాయి. తాళ్లరేవు మండలంలో నూతనంగా మంజూరు చేయబడిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో నూతనంగా మంజూరు చేయబడిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జెడ్పీటీసీ రామలక్ష్మి, ఏఎంసీ మందాల గంగ సూర్యనారాయణ, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మన మండలానికి ఎక్కడా రాని అంత ఇదిగా భారీ ఎత్తున తెచ్చారు. మన మండలానికి 500 పెన్షన్లు ఇచ్చారంటే అది చాలా గొప్ప. ఎందుకంటే మనకి ముందు గ్రామానికి 20-30 అవ్వచ్చింది, ఈసారి గ్రామానికి 40-50 పైన పెన్షన్లు వచ్చాయి. అలాగే మీరందరూ కూడా ఇంకా రానివాడికి అడుగులు ఉన్నవాళ్ళు కూడా తర్వాత పెన్షన్ కావడానికి అవకాశం ఉంది. అంతేగాని చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చినప్పటికీ
మరి ఫండ్స్ లేకపోయినా కానీ సుమారు 200-250 కోట్ల వరకు కూడా మరి గ్రాంట్లు తెచ్చుకుని ఏంటి అవైలబిలిటీ ఉన్నాయని తెచ్చుకుని మరి ఒక్కొక్కరికి డెవలప్ చేసుకుంటే వెళ్తాం. మరి ఇంకా ఈ మండలంలో కొన్ని రోడ్లు పాడైపోయిన రోడ్లు అన్నీ కూడా పెట్టుకుంటాం. మరి విలేజ్ కావాలి మంచినీటి స్కీమ్స్ కూడా కొంటుంది మనం శాంక్షన్ ఎంక్వైరీ చేసుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరికి మంచినీరు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మరి గతంలో 1600 ఇల్లు లాస్ట్ ఇయర్ మనం శాంక్షన్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఇవి స్కై విజన్ న్యూస్ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.